దొండకాయ బెండకాయ నువ్వు నా గుండెకాయ అందరికి నమస్తే, మా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఏమంటున్నా అనుకుంటున్నాను చూడండి. పడుతున్నాను అన్ని మా అబ్బాయి ముందే చూపించేస్తాడే చెప్పకుండా. ఇగో దొండకాయలు కడిగి పక్కన పెట్టాను. అమ్మా నీకు దొండకాయ బెండకాయ నువ్వు నా గుండెకాయ. ఎందు రోజా డైలాగ్ నేను చెప్పరా? చెప్పు. అల్లు అర్జున్ గారు చెప్పాడు, వాళ్ళ కూతురు చెప్పింది. అందులోనే పుట్టినరోజు నీకు చెప్పారు. పుట్టినరోజు చెప్పారు. దొండకాయ బెండకాయ నువ్వు నా గుండెకాయ. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిష్యాలయం మంత్రాలయ ప్రఖ్యాత జ్యోతిష్యులు పండిత్ రమేష్ శాస్త్రి మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం చెప్తే మీ జాతకం రాసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్ ఫోను ద్వారా తెలుపబడను. ఫోన్ నెంబర్ 9036164617. మీరు ఏం చేస్తే ఏం చేసి పెడతా చూస్తా ఉండి. తీసుకున్నాను. తీసుకోలేదు, దేవుడు కొట్టింది దుబ్బే అక్కడి నుంచి. మరి అదేంటి తీసుకున్నానంటే కూర తీసుకున్నాను లెక్క. ఏదో ముక్కుబడి కెట్టావు దేవుడికి. ఏ కొబ్బరికాయ కొట్టిందండి, నీళ్ళు వచ్చేయండి, తాగేసింది. కొబ్బరి పొచ్చేమో ఒకటేమో పచ్చడి చేసేయింది, ఒకటేమో కూరలు వేసేస్తుంది. ఇంక దేవుడికి దేవుడు అంటే అంత లొక్కుగా అన్నాడు. ఏదో వెనకాల నుంచి చూస్తాడు, అన్ని చూస్తాడు వెనకాల నుంచి. చూడండి దొండకాయ శుభ్రం కడుక్కొని ఇక్కడ పెట్టుకున్నాను. ఈ కోసమే ముచ్చుకులు తీసుకుని ఇలా ఈ పక్కన పడేస్తుంది. దొండకాయ ఏపటికి ఇలా పలసగా కోసుకోవాలి. ఎందుకు కోసుకోవాలని చెప్తున్నాను? బేగా మగ్గిపోద్ది, బేగా వంట అయిపోద్ది అన్నమాట. ఇదిగో చూడండి, ఇలా పలసగా కోసుకుంటే బేగా అయిపోతాయి అన్నమాట. అందుకు పలసగా కోడి చూడుతున్నాను. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిష్యాలయం. మీ ఇంట్లో ఉన్న సమస్యలు, మీ ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే వీళ్ళకి కాల్ చేసి మీకున్న సమస్యలు వాళ్ళకి చెప్పి మీ సమస్యలను శాశ్వత పరిష్కారం చేసుకోగలరు. గంట అయింది బియ్యం కడిగేటాను, అన్న ఉడుకుతుంది, ఇంకా కూర వండుకోవాలి, తినాలంటే ఎంత టైం పడితే 2:30, 2:30 పెనం పెట్టాను. ఏంటి అన్ని తోమాలా? అన్ని లోపల తెల్లకొచ్చేసి ఉన్నాయి. అన్ని తోము 2-3 రోజులు ఆతేనే కానీ అవ్వదు, అందుకని తోమలేదు. పాలు పెట్టాను కాబట్టి ఇప్పుడు మంచి నూనె పోతున్నాను. ఏంటి ఇప్పుడు నేను చేసి కూరకాయ కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, అందుకని కొంచెం నూనె ఎక్కువ పోసాను అనమాట. అయితే బాగా చెప్తాను, అప్పుడు నూనె మరిగేలాగా 1/2 కేజీ దొండకాయలు తెప్పించుకున్నానమ్మా. శుభ్రంగా కడిగేసుకుని ఇదిగో చూడండి, ఇలా పలసగా మొక్కలు కోసుకున్నాను గుండ్రం కానీ. అలాగే ఒక కొబ్బరి పెచ్చు మిక్సీలోని కూరం లేదు మాకు, మిక్సీలో ముక్కలు కోసుకుని వేసుకుని ఇలా చేసుకున్నాను. ఏమ్మా ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకుంటున్నావు? దొండకాయ కొబ్బరికాయ ఏపుడు అనమాట. అలాగే 5 మిరపకాయలు, 1 ఉల్లిపాయ చెదగొట్టుకుని పెట్టుకున్నాను. 1 చెంచాడు మినప్పప్పు, 1 చెంచాడేమో ఆవాలు, 1 చెంచాడు మినప్పప్పు, 1 చెంచాడు శనగపప్పు. ముందు ఎనకాయ ముందు చెప్తున్నాను, కరివేపాకు ఏమా 1/2 మిరపకాయలు ఇవన్నీ తీసుకుని ఇక్కడ పెట్టుకున్నాను. అందులో మరి పసుపు కావాలి, సాల్ట్ కావాలి కదా, ఇదో పక్కన పెట్టుకున్నాను. ఇంకా అందులో కావాల్సినవి ఏమిటో అయ్యే కదా మరి. అందుకని ఏమో ఎప్పుడు చేసేసి ఇప్పుడు గవ్వ పడుకొని పని చేసుకో, మేము అబ్బాయి సాయంత్రం సీతకి వెళ్ళిపోతాడు. సరే నూనె మరగా చెప్పేది. రెడీ 1. 1 ఉల్లిపాయ చిత కొట్టుకుని వేసుకోండి, అది మీద దూలిపోతాయి. యాక్షన్ చెప్పకుండా వేసేవిటే. నూనె మరిగింది, నూనె మరి పెనం పెట్టి నూనె వేసాను అన్నాను కదా, నూనె మరిగింది. ఇంకా సేపు ఏం చెప్తాం, నూనె మరిగింది అలా కానీ 1 ఉల్లిపాయ 1 ఉల్లిపాయ చిత్తగొట్టుకుని వేసుకోండి. రేకలకని తీసుకుని 1 చెంచాడు శనగపప్పు వేసుకోండి, 1 చెంచాడు ఆవాలు, 1 చెంచాడు మినప్పప్పు, 1 8 కరివేపాకు రబ్బలో, 1 6 ఎండుమిరపకాయలు. ఏంటి ఎండుమిరపకాయలు ఎంత చేస్తున్నాం అంటే ఎక్కువ మన ఏపుల్లో కారం వేసుకోము, అందుకే 8 మిరపకాయలు ఎక్కువ వేసాను అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు చెప్పట్లు ఆడి ఒక రంగు మారే వరకు ఎప్పుడు మా జాయిగాడు ఇంక ఇంతే, మేము ఎక్కడ ఉంటే అక్కడే. జాయిగాడు ఇంక ఏం పని లేదు.
దొండగా మొక్కలు వేసుకోండి. ఏంటి దొండగా మొక్కలు పోపులు కలిపి వెళ్తే కదా మరి. అవును పోపులు దొండగా మొక్కలు వేసుకోండి. ఇంతా కూడా వెళ్తే కదా మరి. ఇవన్నీ కలిపి వెళ్తాయి. అప్పుడు ఇలా తీసుకుని అడిగి పైకి పైకి అడుక్కుని చేసుకోండి. ఇలా వేసుకుని ఇలా వేసుకుంటుండగా కొద్దిగా నేను సాల్ట్ వేసుకోండి అమ్మ. ఎంత కాదు ఏంటో మొగ్గుతాయి అన్నమాట. సాల్ట్ వేసిన తర్వాత మీరు మళ్ళీ కలుపుకోండి. ఇలా బాగా 4 లీటర్లు కలుపుకోండి. కలుపుకుంది కదా, కలిపాక మూత పెట్టుకోండి. మూత పెట్టుకుని వేస్తూ ఉండండి. అలాగా ఒక 20 నిమిషాల పాటు మూత తీసి ఏపుదా, మూత తీసి ఏపుతా పెడతా ఉన్నానన్నమాట. ఇంట్లో మూత తీస్తున్నామండి. చూసారా అన్నీ కూడా మగ్గిపోయి అన్నమాట. ఏంటంటే దొండకాయలు ఏటవుతుంది, ఇంకా పదకాలు పోతుంది కాబట్టి. ఇప్పుడు మనం ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం, అలాగే కొంచెం ఉప్పు వేసుకుని ఏమన్నా కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేయలేదు కదా ఉప్పు దాకా, మనం కొంచెం ఉప్పు పసుపు వేసుకోండి. వేసుకుని బాగా కలుపుకోండి. దొండకాయ ముక్కలు అలాగా మూత పెట్టి తీసి వేపుతూ ఉంటే అలా మగ్గిపోతాయి అన్నమాట. బాగా మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం కొంచెం మంట ఎక్కువ చేసుకుని, ఇప్పుడు ఈ కొబ్బరికూర ఉంది కదా, కొబ్బరికూర వేసుకోండి. అన్నీ మగ్గిపోయాయి కాబట్టి కొబ్బరికూర వేసుకుని బాగా కలుపుకోండి. మీకు రెండు మిరపకాయలు కారం చాలకపోతే అది ఇద్దరు కొనుక్కుంటారు కదా పచ్చికారం, కారం చల్లుకోండి. కొంచెం బాగుంటుంది, టేబుల్లో చాలా బాగుంటుంది. కారం చాలకపోతే మీరు మసాలా పొడి వేసుకోవచ్చు, కొంచెం పచ్చికారం చల్లుకోవచ్చు. ఏంటి పిల్లలు అంతా తింటారు కదా అంత కాబట్టి ఈ రెండు ఎడమిరపకాయలు వేసుకుని ఇలాగ ఎప్పుడు చేసి పెట్టుకుంటే పప్పు చారు చేసుకున్నా, టమాటా చారు చేసుకున్నా, వంట చారు చేసుకున్నా, సాంబార్ పెట్టుకున్నా ఇలా నుంచి తినేస్తారు పిల్లలు. కారం ఎక్కువ వేసుకోకూడదు పిల్లలు తినేటప్పుడు. ఇప్పుడు చిన్న మంట పెట్టి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టాలి. కొబ్బరికూర వేసాం కదా అది కూడా మగ్గాలి. మూత తీసుకుని కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి పాండ్ తేపిట్లో కొద్ది కొద్దిగా వేసుకుని బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకుని ఉప్పు చూసుకుని ఉప్పు సారాపతి ఉప్పు కూడా వేసుకోండి. మళ్ళీ మూత పెడుతున్నాను. అంటే కొబ్బరికాయ మగ్గాలి కదా మరి పచ్చివసం వస్తుంది అందు గురించి అనమాట. మనం కొద్దిగా జీలకర్ర పొడి కొంత ధనియాలు కూడా వేసాం కదా, వేసి కలిపేసి మూత పెట్టేసాం. కొబ్బరికూరు దొండకాయలు అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. ఏమ్మా ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. చూడండి దొండకాయ కొబ్బరికాయ ఏమి ఎలా చేసాను. దొండకాయ కొబ్బరికాయ ఎప్పుడు ఎలా చేశాను, మీరు కూడా అలా చక్కగా చేసుకుంటే కుర్రాళ్ళు పప్పు చారు చేసుకున్నా, సాంబార్ చేసుకున్నా, టమాటా చారు పెట్టుకున్నా, వంట చారు పెట్టుకున్నా చక్కగా నుంచి తింటారన్నమాట అలా చేసుకుంటే. మన దొండకాయ కొబ్బరికాయ మన ఏపుడు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన పెట్టి టచ్ చేయండి. బాయ్ బాయ్.